హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. టిఎస్పిఎస్సి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ కి సంబంధించి మనకు రిలీజ్ చేసినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో 24వ తేదీ రోజు జరిగినటువంటి సెషన్లో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు నార్మలైజేషన్ ఈ సెషన్ వాళ్ళకి చేశారా లేదా, 13 నుంచి 15 ప్రశ్నలు ఎందుకు డిలీట్ చేయవలసి వచ్చింది, దానికి సంబంధించి మరి టిఎస్పిఎస్సి ఏదైనా వెబ్ నోట్ ఏమైనా రిలీజ్ చేశారా అంటే అది కూడా లేదు. సో దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక 24వ తారీఖు జూన్ 24వ తేదీన జరిగినటువంటి సెషన్ ఏదైతే ఉందో అదే మొదటి సెషన్, మొదటి ఎగ్జామ్ నన్ను అడిగితే గనక, సో నాకు తెలిసి సో వెరీ టఫ్ ఎగ్జామ్ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే వేరే సెషన్స్ కూడా టఫే కదా సార్, మీరు అదొక్కటే ఎట్లా చెప్తారు అంటే గనక, ఎస్ వేరే కూడా అన్ని ఎగ్జామ్స్ కూడా అన్ని సెషన్స్ ఎగ్జామ్స్ కూడా టఫ్ గానే వచ్చినాయి. కానీ 24వ తేదీన వచ్చినటువంటి పేపరు చాలా మరి పట్టపగలే అభ్యర్థులకు చుక్కలు చూపెట్టినాయి అని చెప్పేసి నేను ఆ రోజు వీడియో కూడా చేయడం జరిగింది, నాకు బాగా గుర్తుంది. సో చాలా టైం కిల్లింగ్ క్వశ్చన్స్, లెంతిగా ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయని అప్పుడు చెప్పడం జరిగింది. సో ఎవరికైనా నార్మలైజేషన్ లో మార్కులు పెరగవలసి ఉండేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే గనక ఖచ్చితంగా 24వ తేదీ వాళ్ళకే ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అనుకున్నారు. ఇప్పుడు మరి మన మిత్రులు మిగతా సెషన్ లో ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కొంతమంది నన్ను నెగిటివ్ గా అనుకుంటుండొచ్చు, సార్ మీరు కావాలనే ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి. చూడండి, వీళ్ళు కూడా మన యొక్క మిత్రులే కదా, మీకు అలాగే జరిగి ఉంటే మీరు మరి క్వశ్చన్ చేయకుండా ఉండే వాళ్ళ ఒకటి చెప్పండి. కాబట్టి 13 ప్రశ్నలు చాలా క్లియర్ గా వాళ్ళకు డిలీట్ అయ్యాయని చెప్తున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది అసలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వేరే మిత్రులు దీన్ని కొంచెం నెగిటివ్ గా మాత్రం తీసుకోకండి ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు టిఎస్పిఎస్సి అసలు ఏం చేసింది ఒకసారి ఫైనల్ కీలో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 24వ తేదీ రోజు మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క ఒక్క సెషన్ గురించి మాత్రమే, మిగతా వాళ్ళు మాత్రం దీన్ని ఎలాంటి ఒక సార్ కావాలని దీన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు అట్లా ఇట్లా అనుకోకండి ప్లీజ్, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి విషయం కాదు ఇది, ఓకేనా. సో ఒకటి అంటే కొంతమందికి మరి అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం చర్చిస్తున్నాం. సో ఏంటంటే కొన్ని సెషన్లలో దాదాపుగా కొంతమందికి నార్మలైజేషన్ వల్ల దాదాపుగా మీరు నమ్ముతారో నమ్మరో 20 మార్కులు యాడైనాయి, ఎగ్జాక్ట్లీ 20 మార్కులు యాడైనటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ నాకు ప్రిలిమినరీ కీలో వచ్చినటువంటి మార్కులు 170 కానీ ఫైనల్ కీలో నా స్కోర్ 190 సార్, నాకు 20 మార్కులు కలిసాయి అని చెప్పి చాలా మంది మిత్రులు చెప్పారు. మరి ఈ యొక్క 24వ తేదీ రోజున మరి ఎగ్జామ్ రాసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇంకా 4 మార్కులు తగ్గిపోయినాయి. అఫ్ కోర్స్ నార్మలైజేషన్ అంటే తగ్గడం పెరగడం కదా సార్, ఇందులో మరి వింత ఏముందని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు, అది కూడా నిజమే. కానీ ఫైనల్ కీ ఏదైతే ఉందో అందులో 13 ప్రశ్నలు డిలీట్ కావడం జరిగింది. మరి డిలీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ మార్కులను మరి యాడ్ చెయ్యాలి కదా, మరి ఏంటి అసలు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు దాదాపుగా ఈ క్వశ్చన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా సో మనకు ఫైనల్ కీ అంటే 24వ తారీఖు జూన్ 24వ తారీఖు మరి ఆ సెషన్ లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ నాకు అభ్యర్థులు నాకైతే వాట్సాప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క క్వశ్చన్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి ఫైనల్ కీలో, సో కనపడడం లేదు ఇవి ఖచ్చితంగా అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, మా పరిస్థితి ఏంటి, 1 మార్కు 2 మార్కులతో ఉద్యోగం కోల్పోతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాము. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు 13 నుంచి 15 ప్రశ్నలు డిలీట్ కావడం అంటే ఇది మామూలు విషయం కాదు కదా సార్, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే బాధపడుతున్నటువంటి సందర్భం మనము డిఎస్సి లో కూడా చూసాము. సో ఫైనల్ కీలో దాదాపుగా 59 ప్రశ్నల పైన మళ్ళీ అభ్యర్థులు కూడా వీటిల్లో తప్పులు ఉన్నాయి ఫైనల్ కీలో అని చెప్పి కూడా మళ్ళీ
విద్యాశాఖకు వెళ్ళి మళ్ళీ వాటిపైన అభ్యంతరాలను తెలియచేయడం కూడా జరిగింది విత్ ప్రూఫ్స్ సహా మరి అక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ వీళ్ళ యొక్క దురదృష్టం ఏంటంటే ఎస్డబ్ల్యూలకు సంబంధించి ఓన్లీ ఫైనల్ కీ ఒకటి ఇచ్చి ఉంటే సరిపోతుండే, కానీ మనకు ఫైనల్ కీతో పాటు ఏమొచ్చిందండి, జిఆర్ఎల్ కూడా వచ్చింది. ఈ జిఆర్ఎల్ రావడం వల్ల మరి ఎవరి ర్యాంకులు వాళ్లకు రావడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు వీటిని చేంజ్ చేసేటటువంటి అవకాశం మాకు ఉన్నదా లేదా, మా పరిస్థితి ఏంటి సార్, అసలు జిఆర్ఎల్ కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇచ్చినా బాగుండేది, ఫైనల్ కి సపరేట్ గా ఇచ్చి జిఆర్ఎల్ సపరేట్ గా ఇస్తే బాగుండేది, మా యొక్క పరిస్థితి ఏంటి. ఇక్కడ క్వశ్చన్స్ చూడొచ్చండి, ఇది రియల్, నేను కూడా చెక్ చేశాను. సో ఇవన్నీ కూడా ప్రాథమిక కీలో ఈ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. ఇవే క్వశ్చన్స్ ఫైనల్ కి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క సెషన్స్ వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కనపడడం లేదు. మరి ఒకటి రెండు డిలీట్ చేస్తే పర్లేదు, అలా 13 నుంచి 15 క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది. సో ఏంటి, ఎందుకు ఈ విధంగా చేశారు అని ఒక వివరణ గాని ఒక వెబ్ రోట్ లో ఏదైనా ఒకటి చెప్తే బాగుండేది. సో మరి వీళ్లకు మార్కులు అయితే మాకైతే యాడ్ కాలేదు సార్ అని చెప్పేసి అంటున్నారు. సో అన్ని సెషన్లోకి వెళ్ళా హార్డ్ సెషన్ ఏదైతే ఉంది అంటే కనుక అది మాదే సార్, నిజంగా చెప్తున్నాం, మేమైతే మాకైతే న్యాయం కావాలి, మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళి అడగాలంటే కనుక. సో వీళ్ళందరూ అడుగుతున్నారు. సో నేను ఒకటే చెప్తున్నాను, మీరు 24వ తారీఖు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఏం వర్రీ కాకండి. సో ఇప్పుడు ఆల్రెడీ జిఆర్ఎల్ వచ్చింది కాబట్టి బహుశా ఇది మనకు సో మనకు మార్పులు చేర్పులు మేబీ చెయ్యకపోతుండొచ్చు, కానీ మీరు న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి వీటిని అన్ని కూడా తీసుకొని విత్ ప్రూఫ్తో సహా మీరైతే మరి టిఎస్పిఎస్సి ఆఫీస్కి వెళ్ళి అక్కడ సెక్రటరీ సార్ని కలిసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. వాళ్లకు మీ యొక్క ఏమైతే ఉన్నదో మెయిన్ మీ యొక్క డౌట్ ఏదైతే ఉందో సో అది వివరించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే మీ సెషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఒకటైతే ఉంది. సో ఆ యొక్క టిఎస్పిఎస్సి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, టిఎస్పిఎస్సి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, సో మీరు ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత నేను దీని యొక్క లింక్ అనేది ఇస్తానండి ఖచ్చితంగా. సో మీరు ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైజ్ ఏ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఐడి అడుగుతుంది, ఎంటర్ యువర్ టిఎస్పిఎస్సి ఐడి అండ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అక్కడ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాష్బోర్డ్ లో సో మీరు ఎస్డబ్ల్యూకు సంబంధించి ఫైనల్ కీ పైన మాకు ఈ డౌట్స్ ఉన్నాయి, సో మాకు మళ్ళీ ఈ మార్కులని 13 నుంచి 15 మార్కులు మరి క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారు కాబట్టి వాటిని మాకు ఖచ్చితంగా యాడ్ చెయ్యండి. సో యాడ్ చేసి మళ్ళీ రివైజ్డ్ జిఆర్ఎల్ మీరు విడుదల చెయ్యండి అన్నట్లుగా మీరు ఖచ్చితంగా అక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. ఎక్కువ అంటే ఒకేసారి ఎక్కువ మంది చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఖచ్చితంగా దీనిని మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టుకొని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయిస్తారు. మీకు రెండే రెండు దారులు నేను చెప్తున్నాను, అధిక సంఖ్యలో మీరు గ్రీవెన్స్ రైజ్ చేయడం ఒకటి, నెంబర్ 2 సో మీరందరూ సో ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ 1:3 వచ్చిందాక మీరు వెయిట్ చేస్తామంటే గనక కుదరదండి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు టిఎస్పిఎస్సి కార్యాలయానికి వెళ్ళి అక్కడ చైర్మన్ సార్ని కలిసి సో సెక్రటరీ సార్ అయినా పర్లేదు సో కలిసి మీ యొక్క మీకు జరిగినటువంటి అన్యాయం పైన మీరు అక్కడ ఒక వినతి పత్రం ఇవ్వండి విత్ ప్రూఫ్స్ తో సహా వెళ్ళండి. సో మీరు అక్కడికి ప్రాథమిక కీ ఒకటి ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి అండ్ ఫైనల్ కీ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. సో నార్మలైజేషన్ యొక్క మనకు ఆ యొక్క ఫార్ములాను తీసుకొని వెళ్ళండి. అలాగే జిఆర్ఎల్ లిస్ట్ లో మీకు జరిగినటువంటి మార్కులు మరి ఎన్ని మార్కులు తగ్గాయి ఏంటి అనేది విత్ ప్రూఫ్ తో సహా మీరు తీసుకొని వెళ్ళినట్లయితే బహుశా మీకు వాళ్ళు ఏదో ఒకటి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు. సో నా వంతుగా నేను కూడా దీనిని మరి ఇటు మరి ప్రభుత్వ పెద్దలకు కానీ లేకపోతే ఇతరతర మరి సంస్థలకు కానీ పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను 100%. సో మరి ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియచేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మిగతా సెషన్స్ వాళ్ళు మాత్రం విజయ్ సార్ దీన్ని కావాలని ఇలా చేస్తున్నాడు హైలైట్ చేస్తున్నాడా అని చెప్పేసి అనుకోకండి ప్లీజ్. వాళ్ళకైతే నిజంగానే అలా కనిపిస్తుంది, నేనైతే చెక్ చేశాను కాబట్టి మనం ఈ యొక్క అంశం పైన మాట్లాడడం జరిగింది. సో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.